తెచ్చి సరేసి ఇప్పుడు ఇప్పుడు కూడా మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నాం ప్రభా. మీకు అబ్బాయిలు మీ మద్దతు ఉంచండి, ఎస్సీ తనైనా రిషి తను దీవించండి, ఆశ్రయించండి, తనకున్న ప్రాబ్లమ్ తొలగించండి ఎస్సీ. మాతో పాటు సంతోషంగా వచ్చేటట్లు మీ సహాయం దయచేయండి తండ్రి. ఎస్సీ కావాలి చెప్పలే మీ సహాయం దయచేయండి. ఇంకెవరైతే రావాలో వాళ్ళందరినీ తీసుకురండి ఎస్సీ తండ్రినైనా ప్రభా. ఇంకెవరైతే రాలేకపోతున్నారు కూడా వారిని కూడా సిద్ధపడి చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఎస్సీ తండ్రినైనా ప్రభా. ఎస్సీ లెసన్ చెప్తున్నప్పుడు మీ నెట్వర్క్ ప్రాబ్లం ఏమి రాకుండా మీ సహాయం దయచేయండి. యాక్షన్ ఫామ్ లో హోంవర్క్ చెకింగ్ లో మీ సహాయం దయచేయండి. మీ కోపత భద్రత నింపి తీసిన ప్రార్థన ఆలయించమని నమ్మేడు వేడుకుంటున్నాం తండ్రి. అన్న నేను చేస్తానన్నా. ఓకే నాన్న చేయనన్నా. మీ సన్నిధిలో మేము ప్రార్థన చేసుకునే సమయం మాకు ఇచ్చే వందనం. యాక్షన్ సాంగ్స్ లోని, లెసన్స్ లోని, హోంవర్క్స్ చెకిన్స్ లోని, మెమోరీస్ లోని మీ కాపులో ఉంచండి ఎస్సీ. మేము మీలోనే అయితే ఎలాగో మీకు కృప దండి, మీ కొరకు పరిచయం చేసేలా కృప దండి. ఎవరికి నేను ప్రాబ్లం రాకుండా ఎస్సీ అయ్యా అందరూ వచ్చేలాగా అందరు మీ సన్నిధులు ఏకీభవించేలాగా మీ కృప దయచేయండి ఎస్సీయా. రాబోయే వారిని దీవించండి. ఎవరికైతే ఎవరి కుటుంబాల్లో అయితే సమస్యలు ఉన్నాయో వాటిని కూడా పరిష్కరించండి ఎస్సీయా. ఎస్సీయా శాలేమన్నాను దీవించండి ఎస్సీయా. వాళ్ళ ఎవరికి కుటుంబంలోని సమస్య రాకుండా మీ కృప దయచేయండి ఎస్సీగా. సండే స్కూల్ కానీ ఇంకా యాక్షన్ యాక్షన్ సాంగ్స్ లోని మీ కృప దయచేయండి ఎస్సీయా. ఇదిగా పెనటాన్ని మినీ అక్కని దీవించండి ఎస్సీయా. చాలా మంకుల్ని, ప్రజలకి, అందరినీ సండే స్కూల్ టీచర్స్ అందరినీ మీ కృపతో ఉంచి భద్రపరచండి. వారు మాకు ఇంకా ఎక్కువగా లెసన్స్ చెప్పేలాగా మేము అందులో ఏకీభావించి నీ సన్నిధి గురించి తెలుసుకుని నీకు ప్రార్థించేలాగా మీ కృప దయచేసి ఇచ్చిన ప్రార్థన ఆలకించమని ఇస్తున్నాము అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ నాన్న. రైట్, జాయ్ అండ్ రూత్ కూడా ఉన్నారు, వీళ్ళు కూడా ఇందాక హ్యాండ్ రేస్ చేశారు, ఒకరు ప్రార్థన చేయండి నాన్న. అందరికి మీరు సహాయం చేయండి పెద్దోళ్ళకి. నిమ్మ కృషి బాగలేదు ఏసయ్యా, మంచిగా ఉండడానికి సహాయం చేయమని ఏసయ్యా. ఈరోజు మేము సండే స్కూల్ స్టార్ట్ చేసుకోబోతున్నాం, కంచమని ఏసైనా మమ్మల్ని అడ్రస్తాం తండ్రి. ఆమేన్. నువ్వు కూడా చేస్తావా జాయ్? ఏనన్నా అయితే చిన్ని ప్రార్థన చెయ్యి, చిన్ని నోటితో చిన్ని ప్రార్థన. కాపాడవేసయ్యా ప్రజలక్కని అందరిని మీరే కాపాడని వేసయ్యా. అక్కడ దర్శించండి. 500 days లో కరోనా ఉండటం సహాయం చేయండి వేసయ్యా. 500 days పన్ను క్యాంపస్ చేయడానికి సహాయం చేయను మనం చేసి నా మమ్మల్ని దర్శనం తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. వెరీ గుడ్. పిల్లలు చాలా చక్కగా ప్రార్థనలు చేశారు. మన 500 days కోసం ప్రార్థన చేస్తున్నారా మీరు? వెరీ గుడ్. ఓకే, ఇవాళ మళ్ళీ సండే స్కూల్ని స్టార్ట్ చేసేసుకుందాం. ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేసేసుకుందాం. మీరందరూ కూడా చేతులు జోడించండి, వీలైతే మోకరించండి, కంపల్సరిగా కళ్ళు మూసుకోండి. ఓకేనా? స్టేసీ క్లోజ్ యూర్ ఐస్. ఓకే, చేసేద్దామా? వెళ్దాం. నానా సెలీనా క్లోజ్ యూర్ ఐస్, జాయిన్ యూర్ హ్యాండ్స్. వెరీ గుడ్.
పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి ప్రభా, ఈ యొక్క దినం బట్టి వదన చెల్లించుకుంటున్నాం. మేము మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం మన ప్రభా. సండే స్కూల్ని నైనా ప్రభా మేము అనేక దినాలుగా మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం నైనా ప్రభా, ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నాం. అందులో నైనా ప్రభా నిన్ను స్తుతించుటకు గణపరచుటకు నైనా మమ్మల్ని ఎన్నుకున్న రీతిని మేము గ్రహించుటకు ఆ వాక్యం మా హృదయంలో ఉంచుకొని మేము దాన్ని నైనా ప్రభా యూజ్ చేసుకుంటకు మాకు అనుగ్రహం ఇస్తున్న జ్ఞానంను బట్టి తెలివితేటలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇది నమ్మునైనా ప్రభా, మరి ప్రత్యేకంగా బిడ్డలందరినీ కూడా చేసి సమర్పించుకుంటున్నాం. ఎవరైతే ఏ బిడ్డలైతేనైనా ప్రభా నీ వాక్యము వింటకు నేను ఆరాధించుటకు సృష్టించటకు ఎగుబడి వస్తున్నారో వారిని అందరినీ ప్రభ దీవించమని వేడుకుంటున్నాం. మరి ప్రతి ప్రార్థనకునైనా ప్రభ చిన్ని హృదయంతో చేసిన ఈ యొక్క ప్రార్థనను దీవించండి. నీ ప్రార్థనకు తగిన జవాబును అనుగ్రహిస్తావని విశ్వసిస్తున్నాం. ఇక్కడ వచ్చిన ప్రతి నీ బిడ్డను దీవించండి. ముఖ్యంగా రిషిత జ్ఞాపకం చేసుకుంటున్నాం, తనకి హెడ్ఏక్గా ఉందని నేను విన్నాం తండ్రి. బలహీనతలు ఏదైతే ఉందో తండ్రి ప్రభ సంపూర్ణ విడుదల దయచేసి సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించి తలనెత్తి నుంచి అరికాలు వరకు తండ్రి ప్రభ నీ రక్త ప్రోక్షను అనుగ్రహించి పరిపూర్ణ స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాం. మరి ఒక్కసారి నైనా ప్రభ టీచర్స్ అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిమ్మక కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అక్క సంపూర్ణ ఆరోగ్యము దయచేయండి. నీలోనైనా ప్రభ ఏదైతేనైనా ప్రభ విశ్వాసంతో ముందు కొనసాగుతూ నీ సేవ నీ పరిచర్యమైన భారం ఉందా తండ్రి ప్రభ? ఆ నైనా ప్రభ నీవు ఏదైతే తన మీ జీవితంలో జరిగిస్తున్నామో తండ్రి వాటిని అన్నింటిని విషయాలు బట్టి నీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. తనలో ఉన్న బలహీనతలన్నీ తొలగించండి, పరిపూర్ణ ఆరోగ్యము దయచేయమని వేడుకుంటున్నాం. శ్యామలకని బట్టి, కల్పనకని బట్టి, అలాగే పావనీయకని బట్టి, అలాగే జోయల్ని, ప్రజ్వల్ని, ఎవరైతే టీచర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి టీచర్స్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ముఖ్యంగా నైనా ప్రభ మేము ఏదైతే బోధిస్తున్నామో, మేము ఏదైతే నైనా టీచ్ చేస్తున్నామో ప్రతిదీ కూడా చక్కగా నైనా జ్ఞానము కలిగి మేము టీచ్ చేయటకు నైనా నీ శిల్వ తాటను మమ్మల్ని అందరినీ కూడా మరుగుపరిచి నీ జ్ఞానం చేత నింపి మమ్మల్ని నైనా ప్రభ సరిచేసి పిల్లలకు ఏ విధంగా బోధించాలో ఆ రీతిగా మమ్మల్ని నేర్పించి మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాం. ఇది నమ్మన నైనా ప్రభ నీ యొక్క వాక్యాన్ని బోధించిన కల్పన అక్కడ ప్రార్థిస్తున్నాం. అక్కని దీవించండి నాయన ప్రభ. నీ వాక్యము సూటిగా నాయన పిల్లలతో మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసి సమర్పించుకుంటూ ల్యాప్టాప్ని, అలాగే ట్యాబ్లెట్ని, అలాగే ఇంకేవైతే టెక్నికల్గా పిల్లలు ఏదైతే జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్క విషయాలను ప్రభ నీకు చేసి సమర్పించుకుంటూ నేను ఏ విధమైన టెక్నికల్ ఇష్యూస్ రాకుండా సహాయం దయచేయమని, శాలా మక్కల్ని బట్టి వాళ్ళ కుటుంబాన్ని బట్టి నీకు వందలా సత్తులు సొంతం చెల్లించుకుంటూ ఈ దినం నైనా ఆశీర్వాదకరంగా నీకు మహిమకరంగా కార్యం జరిగించమని, నీవే మహిమను పొందుకోమని సమస్త ఘనతయు మహిమయు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం మా ప్రియ తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ పావనిక, ప్రైజ్ లార్డ్ శ్యామలక, ప్రైజ్ లార్డ్ అక్క, ప్రైజ్ లార్డ్ మిని, ప్రైజ్ లార్డ్ శ్యామక్క, కల్పన, ప్రైజ్ లార్డ్ మిని, బెన్నెట్, కల్పన, పావన్ పిల్లలందరికీ ప్రైజ్ లార్డ్. ఓకే పిల్లలు, యాక్షన్ సాంగ్ చేద్దాం, వచ్చేయండి. ఇవాళ మనం బోట్ ఎక్కుదాం పిల్ల. నాకు బోట్ ఎక్కాలని ఉంది. మీకు ఎక్కాలని ఉందా బోట్? ఓన్లీ సోనికనేనా? ఇంకెవరు రారా బోట్లో? అయితే నేను సోనిక వాళ్ళని మాత్రం వెళ్ళిపోతాం బోట్ ప్రయాణం అయ్యి శ్యామలక్క దగ్గరికి వెళ్తాం. అక్క వస్తాం అక్క. ఓకే ఎవరైతే బోట్లు ఎక్కాలనుకుంటున్నారో అందరు కూడా వచ్చేయండి. మీ బోట్స్ అన్ని రెడీగా పెట్టేసుకోండి. బోట్లో ప్రయాణం చేస్తూ మనం వెళ్దాం. ఓకే చెప్పలను ఎంత చిన్నది.
ప్రైస్ ది లార్డ్ పిల్లలు.
హరి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకే ఏంటి మనం జరుపుకోబోయే సెలబ్రేషన్ ఎన్ని రోజులు జరుపుకుంటున్నాం ఏం గ్రేసి తెలీదా ఎలా అంటున్నావు చూపించండి ఓకే మరి మొన్న ఒక రోజు మీకు ఒక క్వశ్చన్ వదిలేశాను ఏంటి అని అంటే ఎన్ని గంటలు చేసుకుందాం వన్ అవరా టూ అవర్సా త్రీ అవర్సా ఫోర్ అవర్సా ఫైవ్ అవర్సా 500 డేస్ కాబట్టి 5 అవర్స్ చేసుకుందామా 500 డేస్ కి 5 అవర్స్ చేద్దామా మరి చెయ్యాలి అని అంటే ఈలోపు అంతసేపు మనం ఏం చేసుకుంటాం ఏం చెయ్యాలని మీకు అనిపిస్తుంది చెప్పండి మీలో ఎవరైనా ఫ్రీగా మాట్లాడచ్చు యాక్షన్ సాంగ్స్ అక్క ఒక్కొక్కరు ఒక్కొక్క యాక్షన్ సాంగ్ చేస్తాం అక్క ఎన్ని చెప్తారు ఒక్కొక్కరు ఎన్ని చెప్తారు చాలా షేమ్ 500 డేస్ 500 మెమరీ వర్సెస్ చదివి 3 or 4 ఇంకా 30 or 40 అంటున్నాను నేను 400 అక్క రే చేసే పనులు చెప్పండిరా చెయ్యని పనులు కాదు చేస్తాం అక్క అక్క నేను 8000 మెమరీ వర్స్ చెప్తాను అక్క అక్క నేను 150 మెమరీ వర్సెస్ చెప్తాను అక్క ఉండమ్మా ఎవరైతే స్పాట్ లైట్ అయ్యారో వాళ్ళే మాట్లాడాలి మిగతా వాళ్ళు మాట్లాడకూడదు బిల్డ్ అయిపోయిన తర్వాత ఓకే అన్నాక మీరు ఇంకొకళ్ళు స్పాట్ లైట్ అవ్వాలి ఓకే రూత్ అండ్ జాయ్ వస్తా ఉండమ్మా మరి సెలిన వచ్చింది సెలిన్ ఏం చెప్తాలి అక్క నేను 500 డేస్ లో 800 మెమరీ వర్సెస్ చెప్తాను అక్క ఎన్ని 800 మెమరీ వర్సెస్ చెప్తాను అక్క అర్థం కాల చిన్న మాట అర్థం కాల A to Z ఓహో అది ఒక్కటేనా 2026 చెప్తావా అవును అక్క ఓకే వెరీ గుడ్ మినీ రాసుకుందాము ఎస్ అక్క రాస్తున్నాను అక్క ఓకే యాక్షన్ సాంగ్స్ అనేవి మేము టైం ఇస్తాము అవన్నీ వదిలేయండి మీరేం చేయగలరు ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ మినీ అక్క చేస్తుంది ప్రజలక్క చెయ్యొచ్చు నిమ్మక్క చెయ్యొచ్చు ఈ మీతో చేపిస్తారు అది వదిలేయండి యాక్షన్ సాంగ్స్ కి మీకు పర్టికులర్ గా ఇవ్వం ఎందుకంటే ఒక్కరికి ఇస్తే అందరికి ఇవ్వాలి ఇప్పుడు తను A to Z మెమరీ వర్సెస్ చెప్తాను అండి సెలీన అలా మీరేం చేస్తారు ఈలో ఆలోచించుకోండి పిల్లలు యాక్టివిటీ కూడా కాదు ఇంకా ఏమైనా ఆబ్జెక్ట్ లెసన్ చెప్తావా ఇంకా వీళ్ళు తవ్వలేదు ఎవరు మారుస్తున్నారు రూత ఇందాక కూడా వెళ్ళిపోయారు మీరిద్దరు కలిసి ఆబ్జెక్ట్ లెసన్ చెప్పండి ఇద్దరు కలిసి ఒకటే వెరీ గుడ్ ఎంత మంచి పిల్లలు అంటే అక్క మేము వేరువేరుగా చెప్తామక్క అనుకుండా చక్కగా ఇద్దరు కలిసి చెప్పండి అంటే కలిసి చెప్తా అన్నారు వెరీ గుడ్ ఓకే నెక్స్ట్ మీరేం చేయాలి తల్లి 150 మెమరీ వర్సెస్ చూసా చూడకుండానా మెమరీ చూడకుండా బాబు ఇద్దరు చెప్తారా ఇద్దరు 150 మార్నింగ్ 5 స్టార్ట్ చేసేలైతే ఎంత గ్రేట్ ఎక్కడ నేర్చుకున్నారు అవన్నీ ఇక్కడే నేర్చుకున్నారా బయట చిన్నప్పటి నుంచి నేర్చుకున్నావా కొన్ని చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం అక్క చాలా ఇప్పుడే నేర్చుకున్నాం చాలా ఇక్కడ నేర్చుకున్నారా ఇప్పుడు అక్క అదే ఈ సండే స్కూల్లో
ఓకే ఇద్దరు 150 150 చెప్తాను అంటున్నారు మినీ అక్క రాయి సేమ్ చెప్తాం అక్క అమ్మా సేమ్ చెప్తాం అక్క సేమ్ చెప్తారా వెరీ గుడ్ అయితే మినీ అక్క రాయి మనం వీళ్ళకి ఉన్న టైంని బట్టి ఎన్ని చెప్పగలరు మన టైం వాళ్ళకి ఇద్దాం వాళ్ళైతే 150 150 ఎక్సలెంట్ నాన్న అసలు మీరు ఎంత చాలా బ్లెస్డ్ మీరు రాజీ కంగ్రాచులేషన్స్ చక్కటి పిల్లలు అక్క ప్రైజ్ లాడ్ అక్క ప్రైజ్ లాడ్ ఓకే నిషిత రిషిత ఏంటి ఎవరికి బాలేదన్నారు మా అక్కకి అక్క ఏమైందమ్మ ఒట్టి తలనొప్పేనా అవునా అక్క 10 నుంచి బాలేదు అక్క అయ్యో ఓకే ఏం చేద్దాం నేను ఆబ్జెక్ట్ లెసన్ చెప్తాను అక్క ఆబ్జెక్ట్ లెసన్ ఆల్రెడీ రుత్ అండ్ జాయ్ కు వెళ్ళిపోయింది ఓకే అక్క ఇంకా ఏంటి అక్క 50 మెమరీ వర్స్ చెప్తాను అక్క 50 ఎస్ అక్క 50 మెమరీ వర్సెస్ ఎన్ని ఎప్పుడు నేర్చుకున్నావు అవన్నీ మొన్న నేర్చుకున్నాను అక్క సండే స్కూల్లో ఏ సండే స్కూల్లో ఈ సండే స్కూల్లోనే అక్క మన సండే స్కూలేనా ఇక్కడికి వచ్చిన తర్వాత 50 మెమరీ వర్సెస్ నేర్చుకున్నావా కాదక్క ఇంకా నేర్చుకున్నాను అక్క ఓకే ఇంకా నేర్చుకున్నా అంటే 500 మీకు ఆ రోజుకి 500 నేర్చుకుంటారు ఓకే అయితే నీకు గుర్తుండేవి 50 ఎస్ అక్క 50 వావ్ వండర్ఫుల్ అయితే ఓకే నీకు ఎన్ని ఇవ్వాలి అనేది మనం చెప్తాము మిన్ని ఎలా ఉందమ్మా రిషిత రిషిత తగ్గిందా హెడేక్ మిన్ని అక్క ఇప్పుడే ప్రార్థన చేసింది పిల్లలందరూ చేశారు ఓకే ఓకే నువ్వేం చేస్తావు 500 డేస్ కి మీరు ఒక్కటి పిల్లలు మీకు అందరికి గుర్తు చేస్తున్నాను ఇన్ని సండే స్కూల్ క్లాసెస్ లో 500 క్లాసెస్ లో ఎవరు ఎలా చెప్పారు ఏ టీచర్లు ఎలా చెప్పారు మీరు యాక్టివిటీస్ ఎలా చేశారు మేము యాక్టివిటీస్ ఎలా చేసాము ఇంకా ఏమేమి ఎంజాయ్ చేసాము ఇవన్నీ ఉన్నాయి మీరు అవన్నిట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తరోగా వచ్చేసి అక్క నేను ఇచ్చేస్తాను వచ్చేస్తానని టక్టక చెప్పేయాలి పిల్లలు మీకు 3 రోజుల క్రితం టైం ఇచ్చాను 3 రోజుల క్రితం టైం ఇస్తే మీరు అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలానే ఉన్నారు ఓకే నువ్వు కూడా మెమరీ వర్సెస్ అంటున్నావా రిషిత నువ్వు ఇంకా ఆలోచించుకోలేదా ఓకే అయితే నెక్స్ట్కి వెళ్దాం జయంత్ అండ్ సోనిక ఏం చేస్తారు ఆ రోజు బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ చూడకుండా పాడతాం అక్క బైబిల్ నాలెడ్జ్ సాంగ్స్ చూడకుండా పాడతాం ఎన్ని పాడగలరు పాడగలం అక్క వెరీ గుడ్ చాలా పాడగలరు ఓకే మినీ అక్క రాస్తూ ఉండు వీటిల్లో మనం వేటికి ఛాన్స్ ఇవ్వాలి వేటికి ఛాన్స్ ఇవ్వకూడదు అనేది చూద్దాము ఓకే నెక్స్ట్ అంటే అందరూ ఏదో ఒకటి చెప్పాలని కాదు ఏదన్నా స్పెషల్ చేయాలనుకుంటే చెప్పండి మనకి ఇంకా ప్రోగ్రామ్ ఉంది ఇవాళ మీకు వేరే యాక్టివిటీ ఒకటి చేపిస్తామంటున్నాం కదా దానికి నేమ్స్ ఇవ్వాలి మేము మీకు రిఫరెన్సెస్ చెప్పాలి సో మరి టైం కావాలి అందుకని మీలో ఎవరైనా అక్క నేను స్పెషల్ చేస్తాను 500 డేస్ కి అమ్మ గ్రేస్ నీకు ఫస్ట్ ఇచ్చాము టైమ్ నువ్వు అప్పుడు ఏం చెప్పుకోలేకపోయావు రిషితా నిషిత ఇప్పటిదాకా మీతోటే మాట్లాడాను కాబట్టి మీ టైంలో మీరు వాడుకోవాలి ఇంకా ఎవరున్నారో చూద్దాం వేరే పిల్లలు ఏంటమ్మా 91 ఇక్కడ మేము అబ్జెక్ట్ మనలేదు కదా దావేది కీర్తన అంతా కాబట్టి అది ఇక్కడది కాదు నేను ఇప్పుడు ఏం చెప్తున్నా అక్కోళ్ళు అన్నోళ్ళు మేము మీతో చేయించినవి మేం చేసినవి అంటే అన్ని ఇక్కడవి మీరు ఏం నేర్చుకున్నారో ఆ రోజు మీరు చూపించాలి చాలా మంది పెద్దోళ్ళు వస్తారు మనకి తెలుసా పిల్లలు చాలా మంది గెస్ట్ వస్తారు కాబట్టి మరి వాళ్ళందరికీ మీరు 500 డేస్ లో ఏమి నేర్చుకున్నారో చూపించాలి కదా
అవునా కదా, మీరు ఇప్పుడు రియా 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 ఇప్పటి వరకు సరిగ్గా అంటే కంటిన్యూస్ గా రాని పిల్లలు ఉన్నారు, కొత్తగా వస్తున్న వాళ్ళు ఉన్నారు, వచ్చి మానేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరైతే మానేస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఇన్వైట్ చేద్దాం. ఓకేనా పిల్లలు? ఇంతవరకు ఎక్కువ అటెండెన్స్ ఎవరికి ఉన్నదో వాళ్ళని ఒకసారి చూసి వాళ్ళకి ఏమైనా స్పెషల్ క్యారెక్టర్ టాలెంట్ చూపిస్తే బాగుంటుంది. అలాగే ఇవ్వలేము అంటే మధ్యలో గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ సడన్ ఇప్పుడేమో వాళ్ళకి వస్తుంది పాపం. ఈ 400 డేస్ 450 డేస్ వచ్చిన వాళ్ళు ఏమో అట్లా కామ్ అయిపోతున్నారు. ఓకే, నాకు ఒక ఆలోచన వచ్చింది. మీరు రేపు మాకేం చెప్తారంటే మీరు ఏ డేట్ జాయిన్ అయ్యారు, కంటిన్యూస్ గా ఎప్పటి వరకు ఉన్నారు, మధ్యలో ఎంత గ్యాప్ ఇచ్చారు, ఎంత బ్రేక్ ఇచ్చారు, మళ్ళా ఎక్కడ జాయిన్ అయ్యారు, మళ్ళా ఎక్కడ ఎన్ని రోజులు అటెండ్ అయ్యారు, ఇది మాకు మీరు చెప్పండి. మీరు రేపు ఈ రోజు అంతా చూసుకోండి. మీరు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి మీరు ఆ విధంగా ఉన్నారా లేదా మేము యూట్యూబ్ లో చూస్తాం. అప్పుడు మీరు ఇప్పుడు పలానా డేట్ నేను ఉన్నాను, March 2021 లో ఉన్నాను, లేకపోతే April 2020 ఉన్నాను అన్నారు అనుకోండి, అప్పుడు మేము అక్కడ యూట్యూబ్కి వెళ్తే కనుక మీరు అక్కడ కనిపిస్తే మీరు ఉన్నట్టు కదా. ఒక వారం రోజులు వరుసగా చూస్తే తెలిసిపోద్ది కదా. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజులు వచ్చారో మాకు ఇంచుమించుగా లెక్క చెప్పగలగాలి. రేపు పొద్దున్న చెప్తారా, రేపు సాయంత్రం? మీ దగ్గర నోట్స్ చూసుకున్నా కూడా మీకు తెలిసిపోద్ది. మీ నోట్బుక్స్ లో మెమరీ వర్క్స్ రాసుకుంటున్నారు, ఏంటి లెసన్స్ రాసుకుంటున్నారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీ నోట్బుక్స్ మీ ఫైల్ మీరు దగ్గర పెట్టుకుంటే కనుక మీరు ఎన్ని రోజులు అటెండ్ అయ్యారో కూడా మీకు వస్తుంది. చాలా సార్లు మనం ఒక గేమ్స్ పెట్టినా ఇంకేమైనా పెట్టినా కొత్తగా అప్పుడప్పుడు వచ్చిన పిల్లలు విన్ అయిపోవడం అంతమంది కూడా మాట్లాడుతున్నాం. పాపం ఎన్ని రోజులు ఫుల్ అటెండెన్స్ ఉన్న వాళ్ళు ఏమో లాస్ అయిపోతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళ గురించి కూడా దృష్టిలో పెట్టుకుందాము. అలాగని కొత్తగా వచ్చిన పిల్లలు వెనక పెట్టడం కాదు కానీ పిల్లలు. ఇప్పుడు మోస్ట్ సీనియర్స్ మీలో ఎవరైతే మోస్ట్ సీనియర్స్ ఉన్నారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్, ఎక్కువ రోజులు ఎవరైతే అటెండ్ అయ్యారో వాళ్ళకి స్పెషల్ గిఫ్ట్స్, స్పెషల్ సర్టిఫికేట్, ఆపర్చునిటీస్ కూడా వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏదైనా చెయ్యాలన్నా ఇది ఎందుకు అని అంటే ఇంత రెగ్యులర్ గా మీరు వచ్చినందుకు ఏసై మీకు ఇస్తున్న బ్లెస్సింగ్. అటెండెన్స్ ఉందక్క? Wow, very good, Minya. Okay. అటెండెన్స్ ఉంది అయినా కూడా పిల్లలు మీరు కూడా చూసుకోండి మీరు ఎన్ని రోజులు వచ్చారో. ఓకేనా? అయితే మిన్ని అక్క దగ్గర అటెండెన్స్ ఉంది కాబట్టి అమ్మ కంటిన్యూ చేస్తున్నారా, మధ్యలో బ్రేక్ ఇచ్చారేమనుకున్నాను. అవునక్క, బ్రేక్ కంటిన్యూ అవుతుంది అక్క, ఎందుకంటే అది ఏంటిది షీట్ లో ఉంది కదా అక్క. ఓకే, గూగుల్స్. సరే అయితే తర్వాత మీ బర్త్డేస్ కి ఫొటోస్ పంపించమన్నాము, పంపించలేదు మీరు. సో మాది తప్పు కాదు, ఇంకా మీరు పంపిస్తే చేయటానికి ఉంటుంది, అది కూడా గుర్తుంచుకోండి. అలాగే 500 డేస్ కి మీ ఇల్లు ఎలా డెకరేట్ చేసుకోవాలి, ఎలాంటి చార్ట్స్ తయారు చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ ఎలా చేసుకోవాలి అదంతా కూడా ప్లాన్ చేసుకోండి. ఇక్కడ మీ ప్రెజెంటేషన్ ఏముంటుంది ఇప్పుడు నిమ్మి అక్క, నేను, ప్రజ్వలక్క, బెన్నెట్, మిన్నక్క, కల్పనక్క, పావనక్క, మేమందరం ముఖ్యంగా పాస్ట్ అంకుల్ అందరం చాలా ప్లాన్ చేస్తున్నాం. మరి మీ ప్లాన్స్ ఏంటి, మీ తరఫున మీరు ఏం చేస్తారు, ఈ 500 డేస్ లో మీరు ఏం నేర్చుకున్నారు, ఏ యాక్టివిటీ నచ్చింది, మీరు ఎలా ఉంటే మీకు నచ్చుతుంది, మీకు ఏ ప్రోగ్రామ్ నచ్చింది, అవన్నీ కూడా మీరు చక్కగా మాకు చెప్పాలి. ఇంకెవరైనా చెప్తారా మేము ఎలా చేస్తాం అక్క అని? ఆశిష్, అభిజ్ఞ అక్క, మేము డ్రాయింగ్ చేస్తాం అక్క. వెరీ గుడ్. ఎన్నటికి వేస్తావు? 2020. వావ్, వెరీ గుడ్. మెమరీ వర్సెస్ కి చక్కగా డ్రాయింగ్ వేస్తాను అంటున్నారు, అది అలా వేరే వేరేగా మీరు ఆలోచించి చెప్పండి ఇక్కడ. వెరీ గుడ్ అమ్మ. మిన్ని అక్క వాళ్ళ ఇద్దరు పేర్లు రాసుకో, వాళ్ళిద్దరిది కన్ఫర్మ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. మీరు మరి ఇర్రెగ్యులర్ అవ్వకూడదు, మధ్య మధ్యలో మీరు ఇర్రెగ్యులర్ అవుతున్నారు, నెట్ ప్రాబ్లం వస్తుంది కదా మీకు, డేటా సరిపోవట్లేదు. ప్రార్థన చేద్దాం ఆ విషయం మీరు కూడా చేసుకోవాలి రోజు. ఏమి రూత్, ఇందుక అయిపోయింది నీ టైం, చెప్పు.
మా హీరో ఏం చేస్తున్నాడు అక్క? వీళ్ళిద్దరు ఆబ్జెక్ట్ లెసన్ చెప్పారా? ఓకే రెండు కాదు, ఏదో ఒకటే ఛాన్స్ అయితే అది, లేకపోతే ఇది ఏది కావాలో కోరుకో. అందరి వారి అందరి పిల్లలకి ఏదోటి ఇవ్వాలి కదా, రెండు మీకు ఇచ్చేస్తే ఎలాగా? పప్పెట్ షో ఇద్దరు కలిపి చేస్తారా? ఏం చేస్తారు ఇంతకి? పప్పెట్ షో చేస్తారా, అబ్జెక్ట్ చేస్తారా? వెరీ గుడ్ జాయ్, ఫైటింగ్. మరొకసారి సరిగ్గా డెసిషన్ తీసుకున్నారా పిల్లలు? ఓకే రూత్ నువ్వు ఆబ్జెక్ట్ ప్లస్ అని చెప్పు, జాయ్ నువ్వు పప్పెట్ షో చేయి. ఇద్దరికి 5 మినిట్స్ ఇస్తారా హీరో? ఓకేనా హీరో జాయ్? ఓకే నెక్స్ట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ట్రై చేసుకోమని బాగా రేస్తులే అన్న. నువ్వు వస్తే మేము సౌండ్ పెంచుకోవాలి ఇక్కడ. చెప్పు ఇంకో మాట, నిమ్మకి వస్తే సౌండ్ తగ్గిస్తావే? ఇవన్నీ వస్తే ముందే తగ్గించేస్తా. అదే నువ్వు వచ్చినా సెలీనా వచ్చినా ఇలా ఉన్నా, సెలీనా వచ్చిన కూడా తప్పని తగ్గిస్తా. ఏంటమ్మా గట్టిగా చెప్తానా చేసి? బైబిల్ అంతా చెప్తానా అక్క? బైబిల్ అంతా చెప్తాదా ఇండెక్స్ అక్క? కాదు బైబిల్ అంతా అంటుంది నాకు అలాగే అనిపిస్తా. బైబిల్ ఇండెక్స్ చెప్తానక్క? ఏం చెప్తా స్టేసి, నా స్మైల్ చూడు లోపల లోపల స్మైల్ అంతా. స్టేసి ఏం చెప్తావు? స్టేసి స్టేసి తల్లి చెప్పు ఏం చెప్తావు? హూర్ అసలు వెళ్ళిపోయింది మొత్తం సౌండ్. చేసి గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ ఓకే ఓకే. నువ్వు తెలుగులో చెప్పగలవా మరి, ఇంగ్లీషే చెప్తావా? ఓకే నువ్వు మరి తెలుగు వాళ్ళకి సండే స్కూల్ చెప్పాలంటే ఎలా చెప్తావు మరి? అంతకన్నా తెలుగు కూడా నేర్చుకో. ఓకేనా? ఓకే వెరీ గుడ్. మీ తల్లి రాసుకోమా. ఇంకెవరు ఉన్నారు పిల్లలు? అదే డిఫరెంట్ గా ఆలోచించింది స్టేసి, ఒక చాయిస్ తీసుకుంది. అక్క ఒకళ్ళు ధన్యతలు చెప్పండి అమ్మా, ఒకళ్ళు ఆత్మఫలం చెప్పండి. ధన్యతలు ప్రవక్తల పేర్లు చెప్తామా? ప్రవక్తల పేర్లు అంటే బైబిల్ నాలెడ్జ్ లో? బైబిల్లో పాత నిబంధనలో. నేను ఇక్కడ ఎవరు చెప్పారు ఆ టాపిక్? ఇక్కడ ఎవరు చెప్పారు సండే స్కూల్లో? నేను ఏం చెప్తున్నానంటే పిల్లలు, ఇక్కడ మీరు 500 డేస్ లో నేర్చుకున్న దాన్ని ప్రజెంట్ చేయండి. అప్పుడు గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే బయట బయట చూసేవాళ్ళు, ఓహో వీళ్ళు ఈ సండే స్కూల్లో ఇవి నేర్చుకున్నారా అని అనుకుంటారు. అప్పుడు తెలుస్తుంది మీరు ఎక్కడో నేర్చుకున్నవి, ఇంట్లో నేర్చుకున్నవి ఇక్కడ చెప్పారనుకోండి, అయ్యో వీళ్ళు అక్కలు చెప్పపోయిన వీళ్ళే నేర్చుకుంటున్నారు అని అంటారు కదా. అది ఇక్కడ మీ చర్చెస్ లో చూపిద్దరు కానీ అలాగా ఇక్కడ మనం చేసుకునేది ఏంటంటే 500 డేస్ మనకి జోషియన్కు స్పాన్సర్ చేస్తున్నారు, శాలేమన్న మనల్ని అంతా ఇలా నడిపిస్తా ఉన్నారు. మరి వాళ్ళకి మనం ఏమి నేర్చుకుంటున్నామో తెలియాలి కదా పిల్లలు, తెలియాలా వద్దా? అయితే 500 డేస్ వేస్ట్ నిమ్మక్క, మనం ఏం చెప్పినట్టు కాదు. మనం ఇచ్చేద్దాం అక్క, అయితే మనం ఇచ్చేద్దామా? మనం ఇస్తాం ఎలాగూ, వీళ్ళ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి అనేది 3 డేస్ టైం ఇచ్చి ఇప్పుడు అడుగుతుంటే చెప్పలేదు. చార్లెస్ అమ్మ ఎంత కాలం చెయ్యొద్దు చెప్పు బాబు. మా హీరో టీచర్స్ చెప్పినవి లెసన్స్ చెప్తావా? 500 లెసన్స్ చెప్తావా? యాక్షన్ చేసి చెప్తావా?
ఒకటి చేయరా? ఆహా, మాట మాట్లాడుకుంటూ యాక్షన్ చేస్తావా? ఒకటి చేయి. అవునా, ఒకటి చెయ్యు. నిమ్మి నువ్వు చెప్పావు కదా నిమ్మ ఒకటి మొన్న. అదే చెప్తావు. సరే, తను నేర్చుకుంటాడులే, మంచి ఆలోచన వచ్చింది. నేర్చు అలాగే ఒక లెసన్ చెప్తావా? ఓకే నాన్న వెరీ గుడ్ నిమ్మక్క నేను చెప్పేది నేను చెప్పలేము. దాన్ని తీసుకొచ్చాయి. వెరీ గుడ్ చాన్స్, చక్కగా ఆలోచించావు. వెరీ అయ్యా, ఇలా తీసుకోవాలి కదా, పురుచేసుకుంటావు నువ్వు ఇలాగా. ఓకే పిల్లలు, ఇంకా ఎవరైనా అలాగా డిఫరెంట్ గా ఇంకా అసలు ఎప్పుడు సండే స్కూల్ జరగలేదా? అక్క, యేసుక్రీస్తు శిష్యుల పేరు చెప్తానక్క. యాషువా డానియల్ అని ఆ రోజు వస్తావా రావు? అలా కనిపిస్తావు, అలా మాయమైపోవా. వీడియో ఆన్ చేసుకోవాలి. ఓకేనా, ఒకసారి నేను పోర్ట్లెట్ చేస్తాను. ఓకే చెప్తానక్క. యేసుక్రీస్తు శిష్యుల పేరు చెబుతానక్క. నువ్వు ఎందుకు మొహాలో దాసేసుకుంటున్నావు ఎదురుగారా? అది ఎంత మంది శిష్యులు? 12 మంది. ఆ 12 మంది చిన్నది ఏరుకున్నావా నువ్వు? ఇంకోటి కూడా ఇస్తాను నీకే, దాంతో పాటు చెప్తు గాని. ఓకేనా, సరిగ్గా సెట్ చేసుకో. నీకు పాస్ట్ అంకుల్ చాలా సార్లు చెప్పారు కెమెరా బాగా పెట్టుకో అని. చెల్లేది ప్రిన్సీ వస్తుందక్క. చెల్లిని కూడా కూర్చోబెట్టు. ఓకే పిల్లలు, మరి మీరు ఇంకా ఆలోచించుకోండి. మీకు రోహిణి, ఏమి రోహిణి చెప్పే అక్క? నేను ప్రాఫిట్ గురించి చెప్తాను అక్క. నిమ్మక్క చెప్పారు కదా ప్రాఫిట్ ఆఫ్ జోయెల్. యాక్టింగల్ లెసన్స్ కాదు ఇక్కడ. లేదక్క, వాళ్ళ గురించి చిన్న చిన్న ఇంట్రొడక్షన్ చెప్తాను అక్క. 20 మినిట్స్ నీకు ఒకదానికి చేయాలా? 10 మినిట్స్ సరిపడుతుందా? 10 మినిట్స్ మీరు డిసైడ్ అవ్వకూడదు, మేము చెప్తాము. ఆ టైంలో మీరు చెప్పగలగాలి. ఓకే. ఏమా ప్రేమ్, ఇందాక అయిపోయింది, మీకు 2 సార్లు అయిపోయింది, నువ్వు ఇంకా చేయి చూపిస్తున్నావు. చెప్పు ప్రేమ్. అన్మ్యూట్ అవ్వట్లేదు. కలిసి మ్యాజిక్ చేస్తాం అక్క, చిన్న చిన్నవి. ఇప్పటికి ఇది మూడోది మార్చారా మీరు? ఇందాకేదో చెప్పారు, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తున్నారు. మ్యాజిక్ షో చేస్తారా? ఓకే, చెప్పపోతే చెప్తాను మీ పని అప్పుడు. నిమ్మక్క అందుకుంటది మిమ్మల్ని అప్పుడు. ఓకే వెరీ గుడ్, అది కూడా డిఫరెంట్ గా చెప్తానన్నారు కాబట్టి వెరీ గుడ్, ఎక్సలెంట్. ఇంకేంటి అయిపోయిందా? ఇంకెవరన్నా ఏమన్నా చెప్తారా? ఎందుకు? ఓకే పిల్లలు, మరి నిన్న మీరు ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాము. ఎంజాయ్ చేశారా? బాగుందా మీకు? అలాగా ఒక వచనం ఇస్తే మీరు కొంచెం కష్టపడి వర్క్ చేయడం. అక్క ప్రిన్సి కూడా చెప్పిద్దాం అక్క. ఏం చెప్తది? రకపేయి పదవం చీత పాట పాడిద్దంట అక్క. ఓకే వెరీ గుడ్. ఇప్పుడు కదా తల్లి, 500 డేస్ ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు. చక్కగా తయారయ్యి ఆ రోజు ప్రిన్స్ లాగా రావాలి. ప్రిన్స్ లాగా అంటారా? ఆ రోజు చక్కగా పాడుకోకండి. మింతల పేరు రాసుకో ప్రిన్స్ ఇది. ఓకే ఓకే, ఇంకా అయిపోయింది, నేను మాట్లాడతాను. ఇంకా మీరు అయిపోయింది, మీకు ఇచ్చిన పేరు రాసావా? మిన్నీ రాసుకుంటుంది. ఓకే, ఇంకెవరు చేతులు చూపించొద్దు, మనకి ఇంకా చాలా రోజులునే. మీకు ఏమన్నా అనిపిస్తే కనుక తర్వాత మళ్ళీ రేపు మాట్లాడదారు కానీ. ఓకేనా, నాకు నిన్నటి విషయం చెప్పండి. కొంతమంది వచ్చి చూపించలేదు, 9 మంది వచ్చి చూపించలేదు. మిగతా వాళ్ళు 42 మందికి ఇస్తే 35 మంది చూపించారు. 35 మందికి కూడా గిఫ్ట్స్ ఇవ్వబడుతున్నాయి. ముందే అనౌన్స్ చేశాం కదా 1st, 2nd, 3rd వస్తాయని చెప్పి. రేపు మీకు ఆ గిఫ్ట్స్
చూపిస్తాము, చూపించేసి అట్లా ప్యాక్ చేసేసి పక్కన పెడతాము. మనం ఎప్పుడు కలుసుకుంటామో అప్పుడు మీకు ఇవ్వబడతాయి. ఒకవేళ కోవిడ్ థర్డ్ వేవ్ ఎక్కువగా బలంగా ఉంటే గనక అలా ఉండకూడదని ప్రార్థన చేద్దాం. మీకు కొరియర్ పంపించేస్తాం, వీలైతే మీ ఊరికి కొరియర్ వస్తుందంటే కనుక అలా అయినా పంపించేస్తాం. ఓకేనా? ఓకే, సరే. తర్వాత మరి ఇంకా అలాంటిది ఏమన్నా ఇస్తే మీరు చేయడానికి ఇష్టమేనా? మీకు ఇష్టమేనా? ఓకే. తర్వాత మీరు బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ బాగా పెట్టుకుంటున్నారా లేదా, బాగా కవర్ చేసుకుంటున్నారా లేదా, లేకపోతే ఇలా గడ్డం కిందకి లాగేస్తున్నారా, పెట్టుకుంటున్నారా? పిల్లలు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే స్టార్ట్ అయిపోయింది, పిల్లలకి కోవిడ్ అన్నారు, థర్డ్ వేవ్ పిల్లలకి వస్తుందని అన్నారు. అలా స్టార్ట్ అయిపోయింది, ఇంకా నెమ్మదిగా పిల్లల్లో బయటపడుతూ ఉంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే బయటకు వెళ్ళటం మొత్తం తగ్గించేయండి. మీకు ఏదన్నా కావాలంటే మీ ఇంట్లో పెద్దలతో మీరు రప్పించుకోండి. ఓకేనా? అన్ని విషయాల్లో కూడా ఓకే, ఇది మనకి కొంచెం ప్రమాదకరం, బయట నుంచి ఎక్కువ వస్తువులు తెచ్చుకోవటం మంచిది కాదు, తినేవి ఎక్కువ తెచ్చుకోవటం మంచిది కాదు అనుకున్నప్పుడు వాటిని ఇంకా వద్దు, అవాయిడ్ చేసేయండి. అలాగే మమ్మీ డాడీ మిమ్మల్ని ఎక్కడికైనా వెళ్ళొద్దు, అక్కడ మంచిది కాదు, అక్కడ ఎక్కువ జనాలు ఉన్నారు, లేకపోతే పరిస్థితి బాగాలేదన్నప్పుడు మీరు వెంటనే ఒబే అవ్వాలి ఆ మాటకి. ఓకేనా పిల్లలు? కోవిడ్ అనేది చాలా భయంకరం, మనకి తెలిసిన చాలా మంది చనిపోవటం మనకి వింటూనే ఉన్నాం కదా. దేవుని దయవల్ల మన అందరం సేఫ్ గా ఉన్నాం, దేవుని కాపుదలు ఉంది కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోకూడదు కదా బయటికి కదా. ఎప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఉండండి, శానిటైజ్ చేసుకుంటూ ఉండండి. మీ ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఊరికే లోపలికి పిలిచేసి సోఫాల్లో కూర్చోబెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే సోఫాల్లో మీరు కూర్చొని అవి కూడా చేయకూడదు మీరు. వెంటనే శానిటైజ్ చేసుకోవాలి, స్ప్రే చేసేయాలి అదంతా కూడా. మీరు చేతులు బాగా కడుక్కోండి, మీరు ఎవరి చేతుల్లో కన్నా ఏమన్నా ఇచ్చినా, ఎవరి చేతుల్లోంచి మీరు ఏమన్నా తీసుకున్నా వెంటనే శానిటైజ్ చేసుకోండి. మాస్క్ మాత్రం ఖచ్చితంగా పెట్టుకోండి. మీ ఇంటికి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి, ఆ డాడీతో మాట్లాడడానికో మమ్మీతో మాట్లాడడానికో, వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు మీరు వెళ్ళిపోవద్దు, హాల్లోకి కానీ ఆ రూమ్లోకి కానీ మీరు వెళ్ళిపోవద్దు, వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళొద్దు. వెళ్ళాల్సిన పని వస్తే ఇంట్లోనే ఉన్నాం కదా అని మాస్క్ మానేయకుండా ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి లోపలికి వచ్చేయాలి. ఓకేనా పిల్లలు? అలాగే మాస్క్ ఒకరోజు వాడిన తర్వాత డిస్పోజబుల్, మనం వాటిని పడేయాలి. అలా పడేయకుండా వాడితే కనుక ఒకవేళ కోవిడ్ వచ్చిన వాళ్ళు అలా వాడేస్తుంటే కనుక బ్లాక్ ఫంగస్ కూడా వస్తుంది, చాలా డేంజర్ అవుతుంది కదా. కాబట్టి మాస్క్ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, మాక్సిమం డిస్పోజబుల్ వాడండి. అలాగే జనాల్లోకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎప్పుడన్నా స్కూల్కి వెళ్ళాల్సి వస్తే రెండు వాడండి, ఒకటి క్లాత్ వాడండి, ఇంకొకటి లేకపోతే N95 లేకపోతే డిస్పోజబుల్, ఇవన్నీ కూడా మీరు వాడుకోవాలి. అలాగే మీ స్కూల్ బ్యాగ్స్లో కానీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ చిన్న చిన్న శానిటైజర్ బాటిల్స్ ఉన్నాయి కదా, ఖచ్చితంగా పెట్టుకోండి. ఎక్కడ మీకు డౌట్ వచ్చినా, ఎవరైనా గేట్లు మీరు పట్టుకున్నా, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు తలుపులు పట్టుకున్నా, లేకపోతే ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు ఇంకేదన్నా వస్తువులు పట్టుకున్నా, వెంటనే వాళ్ళు ఎదురుగైనా కూడా మీరు కడిగేసుకోండి, శానిటైజ్ చేసేసుకోండి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమని కూడా మీరు అనుకోవాలి. ఓకేనా పిల్లలు? జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవ్రీడే మనం ప్రేయర్ చేద్దాము, మీకు ఎవ్వరికీ రాకూడదు, పిల్లలు ఎవ్వరికీ రాకూడదు. ఇంకా అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా కోవిడ్ అనేది అటాక్ అవ్వకూడదు. ఓకేనా పిల్లలు? బాగా జాగ్రత్తలు తీసుకోండి అన్ని విషయాల్లో, తినే విషయంలో, తాగే విషయంలో, వస్తువులు పట్టుకునే విషయంలో, బయటకు వెళ్ళే విషయంలో. ఓకే పిల్లలు? మరి అయితే ఇప్పుడు ఇంకొకటి చెప్తాను అన్నాను కదా, ఈరోజు డ్రాయింగ్ డే అయిపోయింది మనకి, ఆ ఫస్ట్ సింగింగ్ డే అయిపోయింది, ఇప్పుడేమో ట్రీస్, TREES ట్రీస్ డేకి వచ్చాం మనం. ఓకే, బైబిల్లో మనం చూస్తే చాలా ట్రీస్ ఉన్నాయి పిల్లలు, 130 అబౌ ఉన్నాయి. అయితే అవన్నీ కాదు, మనం చాలా సండే స్కూల్లో చాలా ట్రీస్ గురించి చెప్పుకున్నాం, వాటిల్లోంచి కొన్ని తీసుకున్నాను. ఇంతవరకు మీకు రాని సబ్జెక్ట్లో రాని ట్రీస్ కానీ, చిన్న మొక్కలు కానీ, చిన్న చిన్న పాదులు లాంటివి కానీ, అలాంటివన్నీ కూడా ఇప్పుడు నేను మీకు రిఫరెన్స్ ఇస్తాను. ఆ రిఫరెన్స్ మీరు తీసుకొని మీరు ఏం చేయాలి అని అంటే డైరెక్ట్గా బైబిల్లో దొరకదు మీకు, దొరికితే ఓకే, లేదు అని అంటే నెట్ సహాయం తీసుకోండి. గూగుల్లోకి వెళ్తే కనుక సెర్చ్ చేస్తే కనుక మీకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీకు సపోజ్ జక్కయ్య మేడి చెట్టు ఎక్కాడు, అవునా? మామిడి చెట్టు ఎక్కడా? మామిడి చెట్టు ఎక్కడా జక్కయ్య? మరి మేడి చెట్టు, ఓకే, సరే. మేడి చెట్టు అని మీకు వచ్చింది అనుకోండి, మీరు ఒట్టే మేడి చెట్టు జక్క ఎక్కాడు, ఏసై వచ్చాడు, ఏసై పిలిచాడు, దిగాడు, వచ్చాడు అలా కాదు.
ఆ మేడి చెట్టు అసలు ఎక్కడ ఉంటది, మేడి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి అది చెప్పండి. ఓకేనా? ఒకప్పుడు నేను ఒలీవా చెట్ల గురించి చెప్పాను కదా, అంజూరపు చెట్ల గురించి చెప్పాను కదా. అప్పుడు ఒలీవా చెట్ల గురించి చెప్పినప్పుడు ఏం చెప్పాను, దాని పుట్టు పూర్వోత్తరాలు ఎక్కడ ఉంది, ఎన్ని సంవత్సరాలు బ్రతుకుద్ది, ఏమవుతుంది, ఆకులు ఎంత ఉంటాయి, అవన్నీ చెప్పాను కదా పిల్లలు. అలాగే చెప్పాలి మీరు. మీకు నెట్లోకి వెళ్తే కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ రిఫరెన్సెస్ ఉంటే మీరు బైబిల్లో కూడా చూసుకోవచ్చు. ఏదేమైనా మీరు మాకు ఆ ట్రీ గురించి, ఆ మొక్క గురించో, చిన్న ప్లాంట్ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది మాకు. అది ఎప్పుడు అని అంటే, ఈరోజు ట్యూస్డే కదా, ట్యూస్డే ఇస్తున్నాము, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే చెప్పాలి మీరు. 4 డేస్ టైం, సాటర్డే చెప్పాలి. ఓకేనా? ఓకే, అప్పటికి మీరు నెట్ డేటా ఉంచుకోండి, మీరు ఎవరు మిస్ అవ్వద్దు, చక్కగా చూపించడానికి ట్రై చేయండి. మీకు ఒకవేళ రాలేదు అని అంటే ఎవరిదైనా హెల్ప్ తీసుకోండి, మాది కాదు ఇక్కడ ఉన్న వాళ్ళది కాదు. ఓకే, మీరు ఎవరైనా ఇంటి దగ్గర వాళ్ళు హెల్ప్ తీసుకొని చేద్దరు కానీ. సరే, నేను ఒక పేరు చదివినప్పుడు వాళ్ళని స్పాట్లైట్ చేయండి. బెనెట్ అని ఉన్నదా? అక్కడ నేను ఉన్నాను అక్క. ఓకే ఓకే, నిషిత, నిషిత లూకా 17:6 ఒక్కసారి చెప్తాను, మీరు రాసేసుకోవాలి. 2 టైమ్స్ చెప్తాను, ఈలోపు మిగతా వాళ్ళు మీరు స్పాట్లైట్ అయినా అవ్వకపోయినా మీరు పేరు వినేసి రాసుకోండి, లేకపోతే ఉన్నారో లేదో నాకు తెలియాలి. నిషిత లూకా 17:6 సపోజ్ తినకి ఆవగింజ గురించి వచ్చింది, తనప్పుడు ఆవగింజ గురించి నాకు డీటెయిల్గా, అంటే మనకి ఇక్కడ డీటెయిల్గా చెప్తాడు. ఓకేనా పిల్లలు, అర్థమైందా మీకు? ఓకే సరే. తర్వాత రూత్ అండ్ జాయ్లో జాయ్కి లూకా 19:4 జాయ్ రాసుకున్నావా? లూకా 19. ఓ మీరు వెరీ గుడ్, ఓకే మీరు అయిపోయింది. లూకా 19:4 తర్వాత జోయాష్ ఉన్నాడా, ఈవేళ రాలేదనుకుంటా మళ్ళా. గ్రేసీ ఏంటది, ఇద్దరికి ఒకటి కాదు, జాయ్కే ఇచ్చాను నేను అది. వస్తాయి వస్తాయి, మళ్ళీ వస్తాయి. గ్రేస్, గ్రేసీ యెషయా గ్రంథము 1:8 ఓకే. అక్షయ, అక్షయ మీకా 4:4 మీకా 4:4 జాయ్ వరదాల జాయ్ ద్వితీయోపదేశ కాండము డిటరనమీ 32:32 తర్వాత స్టేసీ మీ తమ్ముడికి ఇవ్వనా, ఆరన్ అంటే మొన్న వచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నాము అలా. 1 సామ్యూయల్ Aaron, praise the Lord. 1 Samuel 6th chapter 13th verse. Stacy, raaskunnara leda? Okay, okay. Mute lone unda, okay. Tarvata. Sunny vachada? Sunny. Sunny. మిన్నీ రాసుకుంటావా? ఓకే అక్క. ఐజియా 44:4 44:4 అక్క. అవునమ్మా ఐజియా. తర్వాత మొనాలీసా మొనాలీసా పరమగీతాలు 1:14
అక్రమగీతాలు 1:14. ఓకే, జ్యోతి వచ్చిందా? తను కూడా ఎక్కడ కనిపించలేదు. గగన్, ప్రేమ్, ప్రేమ్, మాథ్యూ, మత్తయి 3:12. ఓకే, జోయా, సెలీనా వాళ్ళ చెల్లి. ఆదికాండము 30:37. జెన్సిస్ 30:37. ఓకేనా? ఓకే, ఆశ వచ్చిందమ్మా? ఆశ ఆశకి నిర్గమకాండం 16:31. తర్వాత స్టేసీ, యెషయా 1:8. ఐజియా 1:8. చార్లెస్, నిర్గమకాండం, ఎక్సడస్ 15:27 రాసేస్తో. నిర్గమకాండం 15:27. ఓకే, ప్రవీణ, ఇర్మియా 23:15. ఓకే, జెస్సి, ఉందా జెస్సి? ఓకే, మత్తయి 23:23. జోయల్ అండ్ జాసన్ వచ్చారా? వావ్, బ్రదర్స్. ఓకే, మీకు జోయల్ కి లూకా 19:4. ఓకే, జసన్, మత్తయి 2:14. ఓకే, వెరీ గుడ్. నిసి, నిసికి ఆదికాండము 35:4. తర్వాత అభిషేక్, అభిషేక్ ఆదికాండము 6:14. ఓకే అక్క, వెరీ గుడ్. సోనీ, మినీ, యోనా 4:6. సోనిక, యెషయి 48. ఇంగ్లీష్ లో ఐజియా, ఐజియా 48. ఏంజాయిల్, ఏంజాయిల్ రాలేదనుకుంటా. వచ్చాడా? వెరీ గుడ్. జెన్సిస్ 30:37. గుర్తుండు వద్దా? రాసుకో. జెన్సిస్ 30:37. ఓకే, జయంత్,
నంబర్స్ 17, 8. రూత్ 1వ రాజులు 7వ అధ్యాయము 19వ వచనం. ఫస్ట్ కింగ్స్ 7th chapter 19th verse. ఇంకెవరు ఇంకెవరైనా ఉన్నారా? వచ్చిన వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నారా? హ్యాపీ ఉంది, హ్యాపీకి ఇవ్వలేదా? ఇంకెవరు? సెలీనాకి ఇచ్చానేమో, ఇవ్వలేదా? అయితే సెలీనా, ఎహెష్కేలు 4:9. లిల్లీ, లిల్లీ కూడా ఇవ్వలేదు, నేను మర్చిపోయాను. లిల్లీ, లిల్లీకి నిర్గమకాండం 30:34. బ్లెస్సీ, బ్లెస్సీ లూకా 13:6. రిషిత, నిర్గమకాండం 26:26. హ్యాపీ నీకు ఇవ్వలేదమ్మా? అయితే హ్యాపీకి ఎహెష్కేలు 31:8. ఓకే, సన్వి చేస్తావా నువ్వు? సన్వి చేస్తాను అక్క. నీకు కీర్తనలు 92:12 వేస్తావు. ఇంగ్లీష్ లో చెప్పరా? సామ్స్ 92:12. పిల్లలు ఇంకా ఎవరైనా ఉన్నారా? అదే నిన్న నిన్న ఉన్న లిస్ట్ రాశాను, దానికన్నా దాని వల్ల కొన్ని పేర్లు. ఆశీష్ అభిజ్ఞ, హోషయా 14:8 ఒకరు రాసుకోండి. ఆశీష్ అభిజ్ఞ, నిర్గమకాండం ఎక్సడస్ 28:33. అభిజ్ఞ, ఓకే, వెరీ. రోహిణియా, ఓకే. ఇది ఇప్పుడు ఎవరికి ఇచ్చాను? సామ్స్ 92:12 ఇచ్చాను. రోహిణి, నంబర్స్ 11:5, సంఖ్యాకాండము 5:11. జాషువా హ్యాండ్ అవుట్ చేస్తున్నాడు అంక. ఎవరమ్మా? జాషువా, జాషువా డాన్. అరే నువ్వు చెయ్యట్లేదని నీ పేరు రాయలేదు మరి నేను.
నిన్న చేయలేదు కదా నువ్వు, చేస్తావా? చేస్తానక్క. ఓకే. ఆదికాండము 1:11. ఓకేనా? ఓకే. మీ చెల్లి కూడా చేస్తా? చేస్తదక్క. చెల్లి చేస్తే కనుక మత్తయి 2:14 చేయమనమ్మ. ప్రిన్స్ కదా తన పేరు. ఓకే అక్క. మత్తయి 2:14. Matthew 2:14. అయిపోయారా పిల్లలు? షైని ఆశ ఉన్నారక్క. అక్క నాకు ఏంటి వాళ్ళకి వాళ్ళ పేరు రాశానమ్మా ఇక్కడ? అక్క నాకేంటి? ఇంకో ఆశ చెప్పాను కదా ఇందాక, నేను టిక్ కూడా పెట్టుకున్నాను. ఆశ కాదు అక్క, షైని. షైని అక్క, షైని పెద్ద బాబు. ఆశ వేరు, షైని వేరా? ఓకే ఇస్తున్నాను. ఇస్తాను వీడియో ఆన్ చేసుకోరే. అమ్మ పాప నిర్గమకాండం 30:23 షైని. ఆశ కూడానక్క. ఆశ కిందకి ఇచ్చేసాను. అది ఏమి ఇచ్చానంటే నిర్గమకాండం 16:31 ఇచ్చాను. ఓకే అక్క. నీదేమో నిర్గమకాండం 30:23. ఐరన్ చేస్తావా నువ్వు? వర్క్ చేస్తావా? వెరీ గుడ్. ఫస్ట్ కింగ్స్ 5:10. 1 Rajulu 5:10. ఓకే అందరికి వచ్చినాయి అనుకుంటున్నాను. ఓకే పిల్లలు, మీకు నేను చెప్పేది ఏంటి అని అంటే, మీకు మాక్సిమం లైవ్ దొరికితే, అంటే ఒరిజినల్గా దొరికితే తీసుకొచ్చి అందరికి చూపించండి, మీరు వాటి గురించి చెప్పండి. లేదు అని అంటే నెట్లో తీసుకున్నప్పుడు దాన్ని డ్రా చేయగలిగితే డ్రా చేయండి, లేదా ప్రింట్స్ ప్రింట్ తెచ్చుకొని మాకు చూపించినా మీ దగ్గర అలా ఉండిపోద్ది, మాకు కూడా అది ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఇలాగా ఇవన్నీ మనకి ఈజీగా దొరికేవి కాదు, పాతకాలం నాటివి కదా కదా, ఏసే కాలం నాటివి. ఇంకా యెహోవా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఆల్ టైంలో ఉన్న చెట్లు, సొలొమోను మహారాజు ఉపయోగించిన స్తంభాలకు ఉపయోగించిన చెట్లు, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాం పిల్లలు. ఇవన్నీ ఇప్పుడు దొరికేవి కాదు కాబట్టి మీరు ఎవ్వరు డిసప్పాయింట్ అవ్వద్దు. వీటి గురించి ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి అనే విషయాన్ని మనం తెలుసుకోవటం కొరకే ఈ చిన్న ప్రయత్నం. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, అలా అన్న నేను అందరూ ప్రింట్లు తెచ్చేయకండి. నేను దీనిలో ఉన్నవి చాలా మీరు చక్కగా ఇప్పుడు ఇంట్లో వాడేవి కూడా ఉన్నాయి, బజార్లో దొరికేవి కూడా ఉన్నాయి. మాక్సిమం మీరు బజార్లో దొరికేవి లేకపోతే ఇంట్లో దొరికేవి మాకు చూపించడానికి ప్రయత్నం చేయండి. అలా దొరకని పక్షంలో ప్రింట్ తీసి చక్కటి కలర్ ప్రింట్ కానీ అలా తీసి మాకు చూపిస్తే కనుక పిల్లలందరికీ కూడా ఆ విషయం తెలుస్తుంది. ఆ రోజు మీరే చెప్తారు, మీకు ఒక 5 మినిట్స్ టైం ఇవ్వబడుతుంది, మీరు చూపించిన దాన్ని చెప్తారు కానీ. ఓకేనా పిల్లలు, మీరు అందరు రెడీగా ఉంటే టైం గురించి ఆలోచిద్దాం, లేదు అని అంటే ఆ టైంలోనే మనం చూపించుకొని చేసేద్దాం. ఓకేనా పిల్లలు? ఓకే, మరి మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కనుక మీరు ఈ రోజు చూసేసుకోండి ఒకసారి, మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే రేపు అడగండి, నేను చెప్తాను. ఓకేనా? మరి ఇప్పుడు లెసన్ కి టైం అయింది, లెసన్ చూద్దాం, విందాం, నేర్చుకుందాం. ఓకే కల్పన అక్క. ప్రైజ్ లాడ్ పిల్లలు, అందరు బాగున్నారు కదా? దేవుడు మనకి
మనల్ని అందరినీ దేవుడు ఎంతో ప్రేమిస్తున్నారు అంటానికి ఎన్నో ఎన్నో గొప్ప నిదర్శనాలు మనకి దేవుడు చూపిస్తున్నారు పిల్లలు, అవును కదా? మీరు అందరు నమ్ముతున్నారు, నేను నమ్ముతున్నాను, దేవునికే మహిమ. మనము లెసన్ లోకి వెళ్దాం పిల్లలు. లెసన్ లోకి వెళ్ళబోయే ముందు మనం ప్రతిరోజు ఏం చేస్తాం పిల్లలు, ఫస్ట్ 1, 2, 3 అంటే ఏం చేస్తాం మీకు తెలుసు కదా. మీరు మీ పొజిషన్ కి వచ్చేయండి అమ్మా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి సృష్టికర్తవైన దేవా, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఈ దినము సండే స్కూల్ ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి ఎన్నో విషయాలు నాయన నేర్చుకోవాలనే తలంపు కలిగి నాయన మీరు ప్రభా వాటిని వెలుగులోనికి తీసుకుని వచ్చారు, వందనాలు. ఇప్పుడు లెసన్ లోనికి వెళ్ళొచ్చు వస్తూ ఉంటున్నాను ప్రభా. అయా అల్పురాలను అయోగ్యురాలనైనా నన్నును మీ సిలువ చాటును మరుగుపరుచుకుని తండ్రి నీకు స్తోత్రం ప్రభా. నా నోట నీ మాటలు ఉంచి చిన్న బిడ్డలైన వారితో ఏ విధంగా మాట్లాడితే వారు అర్థం చేసుకుని ఆ యొక్క మాటలను హృదయంలో నా తండ్రి భద్రపరుచుకుని నెమరవేసుకుంటూ నీ బిడ్డలుగా ఉండగలుగుతారు అట్టి విధంగా మాట్లాడేటట్లు నైనా నీ కృపా సహాయతను అనుగ్రహించండి. నా స్థానంలో మీరు ఉండండి, నాతో మీరు మాట్లాడి నా ద్వారా పిల్లలతో మీరే మాట్లాడి మహిం పొందుకొనమని వాక్కు వాక్యమై ఉన్న యేసయ్య నామములో అడిగి వేడుకొని చున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. పిల్లలు, ప్రైజ్ లార్డ్ పిల్లలు, అందరం మంచిగా మేము ఈ ప్లేస్ లో కూర్చోండి. అయితే పిల్లలు, లాస్ట్ లెసన్ నేను జూన్ 7th నా చెప్పాను పిల్లలు. ఆ లెసన్ ఎవరి గురించి చెప్పానో ఒకసారి ఎవరైనా మీరు అన్మ్యూట్ చేసుకుని చెప్తారమ్మా. బాలుడైన వెరీ గుడ్ అమ్మా అనిషిత రిష్ట. అయితే పిల్లలు, ఇప్పుడు మనము ఫస్ట్ లెసన్ లో నుండి కొన్ని విషయాలు తెలుసుకుని ఆ తర్వాత దాని కంటిన్యూషన్ గా ఉన్న లెసన్ లోకి మనము వెళదాం పిల్లలు, ఓకేనా? అందరూ మీ మీ పొజిషన్స్ లో చక్కగా కూర్చుని పిల్లలు, మా అటు ఇటు తిరగకూడదు. అక్క వాళ్ళు ఆ షామయ్య గారు మనల్ని చూడలే చూస్తారు, అయినా దేవాతి దేవుడు మన ప్రతి ఒక్క కదలికల్ని చూసేవారై ఉన్నారు పిల్లలు. కనుక మనం జాగ్రత్తగా కూర్చోవాలి, వినయంతో కూర్చోవాలి పిల్లలు, ఓకేనా? అయితే బాలుడైన యిర్మీయా గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని పిల్లలు, యిర్మీయా గారి నోట దేవుడు తన మాటలను ఉంచారని మనం నేర్చుకున్నాం పిల్లలు. అయితే బాలుడైన యిర్మీయా గారు ఎవరి పరిపాలనలో పుట్టారంటే పిల్లలు, మనష్షే పరిపాలనలో పుట్టినట్టుగా మనము లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం. యిర్మీయా గారు ఏ గ్రామంలో పుట్టారు? అనాతోతు అనే గ్రామంలో యిర్మీయా గారు పుట్టడం జరిగింది. ఈ యొక్క అనాతోతు అనే గ్రామంలో పిల్లలు ఎక్కువగా దైవ సేవకులైన వారు ఉంటారు పిల్లలు. అయితే యిర్మీయా గారి యొక్క తండ్రి గారి పేరు హిల్కియా పిల్లలు. యిర్మీయా గారు తన తల్లి యొక్క గర్భంలోకి రాకమునిపే పిల్లలు దేవుడు యిర్మీయా గారి పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ప్రవక్తగా ఉండాలని ఏర్పాటు చేశారు పిల్లలు. అంతేకాకుండా యిర్మీయా గారి యొక్క కాలంలో యోధా రాజులు ఎంతమందో వారి పేర్లు ఏంటో కూడా మనము లాస్ట్ లెసన్ లో నేర్చుకున్నాం పిల్లలు. అంతేకాకుండా పిల్లలు, యిర్మీయా గారి ద్వారా దేవుడు ఏ ఏ కార్యాలు ఏ ఏ పనులు జరిగించాలని ఏర్పాటు చేసుకున్నారో ఆయా కార్యాలు ఆయా పనులన్నీ కూడా జరిగించడానికి దేవుడు యిర్మీయా గారిని సిద్ధపరిచారు పిల్లలు. యిర్మీయా గారి యొక్క నోటిని దేవుడు ముట్టారు. మరలా యిర్మీయా గారి యొక్క నోటికి దేవుడు తోడుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లలు. అయితే యిర్మీయా గ్రంథము పిల్లలు 1:10 చదువుకున్న తర్వాత నెక్స్ట్ మనము లెసన్ కంటిన్యూషన్ లోకి వెళ్ళిపోదాం పిల్లలు. మీ బైబిల్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, ఆ పాత నిబంధన పుస్తకంలో నుండి పిల్లలు 627వ పేజీ పిల్లలు, 627 పేజీ 1:10 చదువుతాను పిల్లలు. పెళ్లగించుటకును విరుగగొట్టుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. ఎక్కడెక్కడ నియమించి ఉన్నారు పిల్లలు? దేవుడైన యెహోవా యిర్మీయా గారిని జనముల మీద రాజ్యముల మీద నియమించారు పిల్లలు. అయితే ఆ
బాలుడైన యిర్మీయా గారి నోట దేవుడు తన మాటను ఇచ్చారు. యవ్వన వయసులోకి వెళ్ళిన యిర్మీయా గారి ద్వారా ఏ దర్శనాల్ని దేవుడు చూపించారో ఈరోజు లెసన్ లో మనం నేర్చుకుందాం పిల్లలు. ఓకేనమ్మా? అయితే అదే యిర్మీయా గ్రంథము మొదటి అధ్యాయము 11వ వచనము చదువుతాను పిల్లలు, మీరందరూ చూడండి. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచుందని నేననగా. పిల్లలు మీ బైబిల్స్ అన్ని క్లోజ్ చేసేసి పక్కన పెట్టేసేయండి అమ్మా. అయితే యిర్మీయా గారికి యెహోవా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది పిల్లలు. వాక్కు అంటే స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ప్రత్యక్షం అవటం అంటే పిల్లలు దేవుడు కనబడ్డారనమాట. ఏమని? యిర్మీయా గారితో మాట్లాడుతున్నారు. యిర్మీయా నీకేమి కనబడుతుంది అని దేవుని యొక్క వాక్కు యిర్మీయా గారితో మాట్లాడుతుంటే యిర్మీయా గారు ఏమని సెలవిస్తున్నారంటే పిల్లలు, బాదము చెట్టు చువ్వ నాకు కనబడుతుందని చెప్పారు పిల్లలు. ఏమి చెట్టు చువ్వ పిల్లలు? ఇదిగోండి చూడండి, మా ఇంటి దగ్గర మా పక్కనే ఉంటే తీసుకొచ్చాను. బాదము చెట్టు చువ్వ కనబడుతుందని యిర్మీయా గారు చెప్పారు పిల్లలు. దేవుడు ఏదైతే చూడమని యిర్మీయా గారికి చెప్పారో పిల్లలు, అదే దేవుడు ఏదైతే చూడమని దేవుడు యిర్మీయా గారికి చెప్పారో అదే యిర్మీయా గారు చూశారు పిల్లలు. అయితే చెట్టులు ఎప్పుడు పుష్పిస్తాయి పిల్లలు? ఏ కాలంలో పుష్పిస్తాయి? వసంత కాలంలో చెట్లు పుష్పిస్తాయి పిల్లలు. ఏ కాలంలో? వసంత కాలంలో చెట్లు మంచిగా ఆకులు పువ్వులు అవన్నీ పుష్పిస్తాయి పిల్లలు. అయితే ఈ వసంత కాలంలో పిల్లలు మొట్టమొదటిగా పుష్పించే చెట్టు బాదము చెట్టు పిల్లలు. ఏంటి? వసంత కాలంలో మొట్టమొదటిసారిగా పుష్పించే చెట్టు బాదము చెట్టు. అయితే పిల్లలు ఇక్కడ యిర్మీయా గారికి కనబడిన ఈ దర్శనంలో, బాదము చెట్టు యొక్క దర్శనంలో పిల్లలు రెండు విషయాల్ని సూచిస్తుంది పిల్లలు. ఎన్ని విషయాలు? రెండు విషయాలు. మొదటిది ఏంటంటే పిల్లలు, యిర్మీయా గారి ద్వారా పలుకబడిన మాటలు బహు త్వరగా నెరవేరుతాయి. ఎలాగంటే పిల్లలు, ఇప్పుడు ఏదైనా మాట ఇచ్చారనుకో పిల్లలు, వెంటనే అది కొన్ని నెలలు సంవత్సరాలు రోజుల తర్వాత నెరవేరుతాయి. అలాగూ కాకపోకుండా పిల్లలు, యిర్మీయా గారి యొక్క నోటి నుండి ఏ మాట అయితే పలుకుబడుతుందో పిల్లలు, అది త్వరగా ఎక్కువ టైం తీసుకోకుండా బహు త్వరగా నెరవేరుతుందని. అది తర్వాత రెండో విషయం ఏంటంటే పిల్లలు, దేవుడు తన చిత్తాన్ని తన ఉద్దేశాల్ని తన ప్రవక్తలైన వారిని ఏర్పాటు చేసుకుని వారి ద్వారా నెరవేరుస్తారు పిల్లలు. అంతేకాదు పిల్లలు, దేవుడు సజీవుడై ఉన్నాడు పిల్లలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, సజీవుడై ఉన్న దేవుడు పిల్లలు. తన ఉద్దేశాన్ని తన యొక్క సంకల్పమును తన యొక్క ప్రణాళికని పిల్లలు నెరవేర్చటానికి ఎవరిని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు? ప్రవక్తల్ని ఏర్పాటు చేసుకుంటారు పిల్లలు. అలాగే మరలా రెండవసారి పిల్లలు, రెండవసారి పిల్లలు యిర్మీయా గారికి యెహోవా దేవుని వాక్కు ప్రత్యక్షమైంది పిల్లలు. అయితే రెండవసారి యిర్మీయా గారికి మరలా ఇంకొక దర్శనం చూపిస్తున్నారు పిల్లలు. యిర్మీయా నీకేమి కనబడుచుంది అని యెహోవా దేవుని యొక్క వాక్కు యిర్మీయా గారిని అడగటం జరిగింది పిల్లలు. అప్పుడు యిర్మీయా గారు ఏమని సెలవిస్తారంటే పిల్లలు, నాకు మసలుచున్న బాణ కనపడింది అని చెప్తున్నారు పిల్లలు. ఏంటి పిల్లలు? మసలుచున్న బాణ. ఇదిగోండి పిల్లలు బాణ, దీనిలో వాటర్ ఉన్నాయి. నాకు మసలుచున్న బాణ కనబడుచుందని చెప్పారు పిల్లలు. అయితే ఈ మసలుచున్న బాణ యొక్క ముఖము ఉత్తర వైపునకు, ఉత్తర దిక్కునకు తిరిగి ఉంది పిల్లలు. మనకి ఎన్ని దిక్కులు ఉన్నాయి పిల్లలు? నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణము. ఈ నాలుగు దిక్కుల్లో ఒక దిక్కు ఉత్తర దిక్కునకు దాని ముఖము తిరిగి ఉంది పిల్లలు. ఈ మసలుచున్న బాణ యొక్క ముఖము
ఉత్తర దిక్కునకు తిరిగి ఉంది. ఉత్తర దిక్కు నుండి పిల్లలు యోధా మీదకి ఎరుషులేం మీదకి దండెత్తబోయే శత్రు సైన్యానికి గుర్తుగా ఉంది పిల్లలు. ఎలాగూ యోధా మీదకి ఎరుషులేం మీదకి దండెత్తటం అంటే వచ్చే దండెత్తంటే ఇంకా చాలా మంది ఉండి వచ్చేస్తారు కదా పిల్లలు, అలాగూ దండెత్తుతూ వచ్చే శత్రువుల యొక్క సైన్యానికి గుర్తుగా ఉంది పిల్లలు. అంతేకాకుండా ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి రావటం అంటే పిల్లలు యోధాపై బబులోను దండయాత్ర పిల్లలు. అదే ఉత్తర దిక్కు అనేది మనకి ఈ రెండో దర్శనంలో మాటి మాటికి వస్తుంది పిల్లలు. ఉత్తర దిక్కు నుండి యోధాపై బబులోను దండయాత్ర. ఉత్తర దిక్కు నుండి పిల్లలు బబులోను సర్వసైన్యము మహాబలముతోను మహాసైన్యముతోను వస్తున్నారు పిల్లలు. ఇదే ఉత్తర దిక్కు నుండి బబులోనుకు సర్వసైన్యము మహాబలముతోను మహాసైన్యముతోను మహాశక్తితోను వస్తున్నారు. అయితే ఇర్మియా గారికి సున్నితమైన మనసు కలిగిన వారంట పిల్లలు. ఇర్మియా గారు సున్నితమైన మనసు కలిగి యువకుడైన ఇర్మియా గారిని దేవుడు ఏర్పాటు చేసుకుని ఆధ్యాత్మికమైన మనసు కలిగిన వాడిగా చేశారు పిల్లలు. సున్నితమైన మనసు అంటే ఏంటి, ఇప్పుడు ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ మన పక్కనే వాళ్ళు కానీ మన పేరెంట్స్ కానీ పిల్లలు మనం ఏదైనా ఒక పని చేయమంటే చేయకోకుండా ఆడుకోవటానికి అక్కడికో ఇక్కడికి వెళ్ళిపోతే పిల్లలు ఏదైనా అనేస్తే వెంటనే కొంతమంది పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చాలా బాధపడిపోయి ఏడ్చేస్తారు పిల్లలు. ఇంకా వాళ్ళు చూస్తే చాలా బాధ వేస్తుంది. అలాంటి సున్నితమైన మనసు కలిగిన యువకుడైన ఇర్మియా గారికి పిల్లలు ఆధ్యాత్మికమైన మనసునిచ్చారు. అంటే పిల్లలు ఆధ్యాత్మికమైన మనసు అంటే దేవుని గురించి ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి, ఇంకా ఎక్కువగా నేర్చుకోవాలి, మెమరీ వార్స్ నేర్చుకోవాలి, మరలా యాక్టివిటీస్ నేర్చుకోవాలి. నిన్న మనకి డ్రాయింగ్ కాంపిటీషన్ జరిగింది కదా పిల్లలు, అది మళ్ళా రేపు సాటర్డే జరగబోయేది. ఇంకా 500 డేస్ వరకు పిల్లలు మనకి ఎన్నో క్రొత్త అకౌంట్ ఈవెంట్స్ మీ అందరి ద్వారా చేస్తున్నారు కదా పిల్లలు. అలాంటి ఆధ్యాత్మికంగా ఇంకా నేర్చుకోవాలి, నేను బాగా నేర్చుకోవాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, లెసన్స్ అన్ని నేర్చుకోవాలనే ఆధ్యాత్మిక మనస్సు కలిగిన వాణిగా ఇర్మియా గారిని దేవుడు చేశారు పిల్లలు. అయితే ఇర్మియా గారిని అత్యవిధంగా చేయటానికి పిల్లలు ఇర్మియా గారికి దేవుడు గట్టి పునాది గల మనసు ఇచ్చారు పిల్లలు. గట్టి పునాది గల మనసు ఇంకా ఎప్పుడు ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ఆ యొక్క మనసు చెదిరిపోదు పిల్లలు. అలాగే దేవుడు కూడా మన జూమ్ సండే స్కూల్ ద్వారా పిల్లలు చిన్ననాటి నుండే మీ అందరికీ దేవుని యొక్క వాక్యాలు పాటలు ఇవన్నీ చెప్పటం బట్టి మీరు నేర్చుకుని పిల్లలు మీరందరూ కూడా గట్టి పునాది గలవారిగా ఉండటానికి దేవాతి దేవుడు మనల్ని అందరినీ ప్రేమించి ఇట్టి అవకాశాన్ని మనకి శాలేమయ్య గారి ద్వారా జోషి బ్రదర్ ద్వారా మనకి ఇచ్చారు కదా పిల్లలు. అందుకే దేవుడు ఇట్టి భాగ్యాన్ని మనకిచ్చారు పిల్లలు. కాబట్టి మీరందరూ కూడా పిల్లలు అక్క వాళ్ళు చెప్పుచున్న లెసన్స్, అక్క వాళ్ళు నేర్పిస్తున్న యాక్షన్ సాంగ్స్ అవన్నీ నేర్చుకుని పిల్లలు గట్టి పునాది కలిగి ఉండి రాబోయే రోజుల్లో దేవుని కొరకు బహుబలముగా వాడగలుగునట్లు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారు పిల్లలు. ఇర్మియా గారు చేయలేని పనులను దేవుడు తన యొక్క శక్తిని తన యొక్క బలాన్ని ఇర్మియా గారికి దేవుడు ఇచ్చి గొప్ప గొప్ప పనులు చేయించుకున్నారు పిల్లలు. అయితే ఇప్పుడు మీరు కూడా వచ్చి మించవారిన కదా, మేమేం చేయగలము, మేము కొంచెమే ఎక్కువ స్టడీలో మేము లేము, చిన్నవారమే అనేది అనుకోవచ్చు పిల్లలు. చిన్నవారిని మేము ఎక్కువ చదవలేదు, మాకు ఇంకా అంత నాలెడ్జ్ లేదు, అంత ఏజ్ లేదు అని మీరు అనుకోవచ్చు పిల్లలు. కానీ దేవుడు మనల్ని చిన్నవారైనా మిమ్మల్ని కూడా పిల్లలు ఇర్మియా గారిని ఏ విధంగా దేవుడు ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని తన యొక్క పనిలో నిలవబెట్టుకుని వాడుకున్నారు పిల్లలు, అలాగే దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటారు పిల్లలు. వయసుతో పరిమితం లేదు పిల్లలు దేవునికి. దేవునికి అవసరమైతే ఎప్పుడైనా ఏ స్థలంలోనైనా
ఎంత మంది ముందైనా కూడా పిల్లలు దేవుడు మిమ్మల్ని నిలబెట్టుకుని తన పక్షంగా దేవుడు వాడుకునేవారై ఉన్నారు పిల్లలు. అలాగే దేవుడు ఇర్మియా గారిని వాడుకుని నిలబెట్టుకున్నారు పిల్లలు. అనేకులకి మనల్ని కూడా దేవుడు నిలబెట్టుకుని వాడుకుంటారు పిల్లలు. అలాగున మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటూ బైబిల్ చదువుకుంటూ ఉంటాం పిల్లలు, అలాగున దేవుడు మనల్ని వాడుకుంటారు పిల్లలు. అయితే ఈరోజు అక్క వాళ్ళు చెప్పారు కదా పిల్లలు, బైబిల్ చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే థమ్స్అప్ చూపించాలని. అట్లా చాలా తక్కువ మంది పిల్లలు రోజు ఇట్లా చూపిస్తున్నారు. అయితే రేపటి నుండి అందరూ అక్క మేము బైబిల్ చదువుకున్నాం ప్రార్థన చేసుకున్నాం అక్కని అందరూ థమ్స్అప్ మీరు ఇట్లా చూపించండి పిల్లలు. అప్పుడు దేవుడు చూసి సంతోషిస్తారు పిల్లలు. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు పిల్లలు. అయితే దేవుడు ఇర్మియా గారిని ఆ విధంగా ఏర్పాటు చేసుకుని ఎన్నిక చేసుకుని తన యొక్క పనిని జరిగించుకున్నారు పిల్లలు. అలాగే ఈ రోజుల్లో కూడా పిల్లలు మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకుని తన యొక్క పనిని జరిగించుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తారు పిల్లలు. లెసన్ అర్థమైందా పిల్లలు? అయితే మనము మెమరీ వర్స్ చూసుకుందాం పిల్లలు. సామెతలు 7వ అధ్యాయము 1వ వచనం. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము. సామెతలు 7వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా, నా మాటలను మనస్సున నుంచుకొనుము. తర్వాత పిల్లలు దేవుడు నెక్స్ట్ లెసన్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతారంటే పిల్లలు, ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా ఇర్మియా గారిని దేవుడు ఏ విధంగా ఎన్నిక చేసుకుని ఏర్పాటు చేసుకుని అనేకులు మధ్యకు తీసుకుని వెళ్ళి ఎలాగున తన యొక్క పనిలో వాడుకున్నారో నెక్స్ట్ లెసన్ మనం చూసుకుందాం పిల్లలు. ఇదిగో యాక్టివిటీ, రేపు మీరు టైం ఉంటే చేసుకురండి పిల్లలు. ప్రే చేసుకుందాం పిల్లలు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మహిమా ప్రభావములు కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రం ప్రభా. ఇర్మియా గారి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకోవటానికి మీరు సహాయం చేశారు, వందనాలు. చెప్పబడిన మాటలు బిడ్డల యొక్క హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నీ కృపలో వర్ధిల్లింప చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అక్క. పరలోకమందని మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నెడ మాకు దయచేయము. మమ్మను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పింపుము. ఎందుకనక రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీపై ఉన్నవి తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us today our daily bread. Forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, power, and glory forever. Amen. Even. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు తోడు నీడగొండి మనల్ని అందరినీ సంరక్షించును గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. ప్రైజ్ ది లార్డ్.